ఏపీలో కౌంటింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. జూన్1న ఎగ్జిట్ పోల్స్ వెల్లడి కానున్నాయి. జూన్4న కౌంటింగ్ జరగనుంది. గెలుపుపైన వైసీపీ టీడీపీ కూటమి ధీమగా ఉన్నాయి. కానీ అసలు గెలిచేదెవరనేది టెన్షన్ పెంచుతుంది. ఇప్పటికే జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రానికి రావడంతోనే పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఫలితాలపైన మాట్లాడనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నేడు విదేశాల నుంచి తిరిగి వస్తూనే కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లారు. అమెరికాకు ఆరోగ్య పరీక్షల నిమిత్తం చంద్రబాబు వెళ్లారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం చంద్రబాబు అమరావతిలో పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్నికల పోలింగ్ తర్వాత వారణాసి వెళ్లిన చంద్రబాబు అక్కడ ఒక మీడియా సంస్థతో ఏపీలో గెలుస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఎక్కడా ఎన్నికల ఫలితాలపైన తన అంచనాలను వెల్లడించలేదు. ప్రతిసారి ఎన్నికల తర్వాత టీడీపీ అధినాయకత్వం ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు అవకాశాలపైన మాట్లాడటం జరిగేది. కానీ ఈసారి అందుకు భిన్నంగా చంద్రబాబు ఎక్కడా ఎన్నికల ఫలితాలు తమ గెలుపు అవకాశాలపైన మాట్లాడకపోవడం పార్టీలో మరింత టెన్షన్కు కారణంగా మారింది. అటు జగన్ ఐపాక్ సమావేశంలో 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ చెప్పిన లెక్కలపైన టీడీపీ నేతలు స్పందించకపోవడం మరింత ఉత్కంఠగా మారింది. అయితే టీడీపీ ముఖ్య నేతలు మాత్రం గెలుపుపైన ధీమాగా ఉన్నారు. చంద్రబాబుతో టచ్లో ఉన్న కీలక నేతలు గెలుపు ఖాయమనే విశ్వాసంతో కనిపిస్తున్నారు. చంద్రబాబు అదే నమ్మకంతో ఉన్నారని చెబుతున్నారు. విదేశీ పర్యటనలో సైతం చంద్రబాబు పోలింగ్ సరళిపైన సర్వే సంస్థలు ఇచ్చిన నివేదికలపైన కసరత్తు చేసినట్లు సమాచారం. అదేవిధంగా అధికారంలోకి రావడంపైన చంద్రబాబు ముఖ్య నేతలకు స్పష్టత ఇచ్చారని చెబుతున్నారు. విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత అమరావతిలో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశంలో కౌంటింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనున్నారు. అదేవిధంగా టీడీపీ కూటమి గెలుపు భవిష్యత్ ప్రణాళికలను చంద్రబాబు వివరించనున్నారు. దీంతో చంద్రబాబు చెప్పే అంశాలపైన ఆసక్తి కనిపిస్తుంది.